నిరాశ్రయులుగా ఉన్న మరి దగ్గరగా 40 మంది ఇక్కడ వసతి కల్పించడం జరిగింది. ప్రభుత్వం ఈ వసతి ఈ గృహములో ఉన్న నిరాశ్రయులందరికీ కూడా ఈ రోజు మరి జనసేన పార్టీ తరపున మరి వీరికి ఈ రోజున అందరికీ కూడా మరి ఉదయం టిఫిన్లు టీలు అలాగే మధ్యాహ్నం భోజనం కలెక్టర్ గారు ఏదైతే ఇచ్చారో మెనూ ప్రకారంగా ఆ మెనూ ప్రకారంగా ఇక్కడ యాచకులందరికీ కూడా అలాగే నిరాశ్రయులందరికీ కూడా మరి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాయంత్రం కూడా డిన్నర్ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అంతా కూడా ఇక్కడికి ఏదో చేయాలని ఒక మానవత దృక్పథంతో మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులు మరి ఎక్కడా కూడా కదిలేని పరిస్థితి మరి చాలా మరి తిండి లేకుండా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. కనుక మరి కరోనా మహమ్మారి మరి తరిమి కొట్టేంతవరకు కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండి ఈ మళ్ళీ ఈరోజు కూడా నిన్న కూడా ఒక 5 కేసులు ఈ జిల్లాలో మళ్ళీ రావడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా మరి సోషల్ డిస్టెన్స్ అనేది పాటించి మరి మహమ్మారిని మరి ప్రజల్లోకి రాకుండా చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. దయచేసి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి శానిటేషన్ అనేది జాగ్రత్తగా మరి మనం చూసుకుంటూ అలాగే చేతులు కూడా శుభ్రం చేసుకొని మరి ప్రతి ఒక గంట గంటకి కనీసం 2 గంటలకైనా కనీసం ఒకసారి చేతులు కడుక్కొని శుభ్రపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మనకు శాతనయం సాయం చేయండి అని చెప్పేసి మరి కార్యకర్తలకు కానీ మాకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా అధిక సంఖ్యలో మరి జనసేన పార్టీ కార్యకర్తలు మరి యాక్టివ్గా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా శక్తికి మించి వాళ్ళు చేయవలసిన సాయాలు అందరికీ కూడా చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా రేపు 20 తారీఖుకి సడలింపులు అయ్యి ఉంటాయని అంటున్నారు, కానీ అవి ఏంటో పరిస్థితి చూసుకొని దాన్ని బట్టి ఇంకా సడలింపు లేకుండా ఇదే పరిస్థితి కొనసాగితే మరిన్ని కార్యక్రమాలు మరి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున మరి చేయాలనే ఉద్దేశంతో మరి మేమంతా ఉన్నాం, చేస్తాం కూడా తప్పనిసరిగా.